राष्ट्र में मरो मूड रोजुलु मोस्तर नुंची भारी वर्षा कुरुस्तायनी चेप्पिंदी वातावरण शाख हैदराबाद सह जिल्लालो जोरु वानलु पड़ुतुन्नायि ग्रेटर हैदराबाद रात्रंता वान पड़ुतूने उंदी आसिफ नगर मेहदीपट्नम अत्तापूर बहदूरपुर फलकनामा गोशामहल कोटी अबिट्स हिमायत नगर राजेंद्र नगर मासब टैंक नांपल्ली लक्नीकपूल बंजारा हिल्स मरिकोंडा गच्चिबौली प्रांतालो भारी वर्ष पड़िंदे इवाल कूडा वर्षालु उंटायनि वातावरण शाख अलर्ट तो मानसून टीम्स नु अप्रमत्तं चेसिंदी जीहेचएमसी అటు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి వారం రోజులుగా చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా కొత్తపల్లివారి గోరిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం పడింది మంచిర్యాల జిల్లా తాండూరులో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్లోని నాగపూర్ ములుగులోని మల్లంపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బయ్యారం కామారెడ్డిలోని అరగుంటలో 8.2 ములుగులోని వాజేడలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది నల్గొండ జిల్లా ఐటిపాములలో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాతి కట్టడం పనులు త్వరగా పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని ఆదేశించారు ఎలివేషన్ రౌండ్ పిల్లర్ల నగిశీల పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ తో పాటు మిగిలిన సివిల్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు సెక్యూరిటీ బ్లాక్ ఆన్సర్లీ బిల్డింగ్ గుడి మసీదు చర్చ్ పనుల్లో స్పీడ్ పెంచాలని ఆదేశించారు మంత్రి వేముల विपक्ष राष्ट्रपति अभ्यर्थी यशवंत सिन्हा को मदत प्रकटिंचिन टीआरएस आयन नॉमिनेशन कार्यक्रमा की हाजर कानुंदे इंदुकोसम इप्पटिके ढिल्ली की चेरुकुन्नारु टीआरएस वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर मध्याह्नं यशवंत सिन्हा नॉमिनेशन कार्यक्रमा की टीआरएस तरफुन केटीआर पलुवुरु एंपीलु अटेंड कानुन्नारु రేపటి నుంచి రైతుల ఖాతాల్లో 9వ విడత రైతు బంధు నిధులు జమ అవుతాయని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ సదస్సులతో సాగు దశ దిశ మారుతుందన్నారు 33 జిల్లాల అధికారులు ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన 17 వ్యవసాయ సదస్సులు విజయవంతమయ్యాయన్నారు అవసరానికి మించి వరి సాగుతో నష్టాలు తప్పవన్నారు ఏ పంటలు వేయాలో రైతులకు సూచించేందుకు మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్ పామ్ పత్తి సాగు పప్పు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు నిరంజన్ రెడ్డి కేంద్రానికి ప్రభుత్వ ఆస్తులు అమ్ముడే తెలుసని విమర్శించారు మంత్రి హరీష్రావు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైందని ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలో బీసీ స్టడీ సర్కిల్లో కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు హరీష్ బుక్స్ పంపిణీ చేశారు కేంద్రం పరిధిలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలన్నారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జూలై 3న నిర్వహించే ప్రధాని మోడీ బహిరంగ సభకు సంజయ్ భూమి పూజ చేశారు తుక్కుగూడలో నిర్వహించిన సభను మించి మోడీ బహిరంగ సభ ఉంటుందన్నారు కల్వకుంట్ల రాజకీయాన్ని తెరమరుగు చేసే సమర్థత బీజేపీకే ఉందని తెలిపారు కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అని విమర్శించారు బండి సంజయ్ అగ్నిపత్ కు వ్యతిరేకంగా ఇవాల రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు 2023 ఏప్రిల్ మేలో ఎన్నికలు వస్తాయని జూన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు రెడీగా ఉండాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు సామాజిక న్యాయం చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా హనుమకొండ హైగ్రీవాచారి మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు తాము అధికారంలోకి వచ్చాక పోడు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు బహుజన రాజ్యంలో భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సుప్రీంకు చేరింది అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండేను కాకుండా ఉద్దవ్ ఠాక్రే వర్గం సూచించిన వ్యక్తిని గుర్తించడంపై షిండే వర్గం సుప్రీంను ఆశ్రయించింది అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం అజయ్ చౌదరిని ఎల్పీ నేతగా గుర్తించడాన్ని సవాల్ చేసింది షిండే వర్గం కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి శాసనసభాపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించింది దీనిపై ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులపైన సుప్రీంలో సవాల్ చేశారు మహారాష్ట్రలో నంబర్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు ఆదిత్య ఠాక్రే చివరకు శివసేన గెలుస్తుందన్నారు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆదిత్య ఠాక్రే తెలిపారు పారిపోయిన ఎమ్మెల్యేలకు భద్రత ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు గౌహతిలో ఉన్న 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు శవాలతో సమానమన్నారు సంజయ్ రౌత్ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం అసెంబ్లీకి పంపుతామన్నారు
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు కొత్త పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోందని అన్నారు మోడీ గత శతాబ్దంలో భారత్ బానిసత్వంలో ఉందని అందుకే పారిశ్రామిక విప్లవాల ఫలాలను అందుకోలేకపోయామన్నారు G7 దేశాల సమ్మిట్లో పాల్గొనేందుకు జర్మనీ మ్యూనిచ్ కు చేరుకున్న ప్రధాని అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు